రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి వెలిచర రాజేందర్ రావుతో కలిసి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని ఆరోపించారు. బండి సంజయ్ బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీలుగా ఉన్నప్పుడు కరీంనగర్ చొప్పదండి నియోజకవర్గానికి ఏమీ చేయలేదని, సీఎం కేసీఆర్ వినోద్ కుమార్లు ఇద్దరు ఈ మండలానికి అల్లుళ్ళని, అయినప్పటికీ మండల అభివృద్ధికి ఏమీ చేయలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి అండగా ఉంటారని అన్నారు. ఈ సమావేశంలో చొప్పదండి, మానకొండూరు ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కమ్మంపల్లి సత్యనారాయణ, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మాజీ డిసిఎం చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి నేతలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ తూలనాడతారు, మోడీ బండి సంజయ్, మహాత్మా గాంధీని తూలనాడతారు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అంటారు, రిజర్వేషన్ ఎత్తేస్తామని అంటారు. శ్రీరామచంద్రుని పేరు మీద ఓట్లు దండుకునేటానికి శ్రీరాముని ఫోటో పెట్టి అందరి ఇండ్ల గోడల మీద స్టాంపులు వేసి శ్రీరామచంద్రుని మీద ఓట్లు అడుగుతున్నారు. మనం అందరం శ్రీరామచంద్రుని ఓట్లు పూజిఆర్ గారు అత్తగారు కన్నే ఆయన కూడా ముంపు గ్రామాల సంబంధించిన సమస్య కానీ ఈ మండలంలో నేను పోతే ఈ మండలం అల్లుడని గౌరవించాలని, కనీసం మండలానికి సంబంధించి, నిరుద్యోగ యువకులకు సంబంధించు, పేద ప్రజల ఆరోగ్యానికి సంబంధించు, ఇక్కడ ప్రాంత ప్రజలు ఉన్నత చదువులు చదువుకోవడానికి మరొక విద్యా సంస్థలో తీసుకురాలేదు ఎందుకు? ఈరోజు ఇక్కడ నిర్లక్ష్యంగా వహించారు. అందుకే దయచేసి ఈ చొప్పదండి నియోజకవర్గ ప్రాంత బిడ్డ రాజేందర్ గారు మీ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. బోయినపల్లి మండలానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా మేడిపల్లి సత్యం చేతుల్ని బలవంతం చేయాలంటే కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడుంటే మరింతగా చేసే అవకాశం ఉంటుందనే మాట మనవి చేస్తా ఉన్నాం.